గురు పౌర్ణమి స్పెషల్ డిస్కషన్ కి స్వాగతం. గురువుకు సమాజంలో అత్యుత్తమ స్థానం ఇవ్వడం అనేది మన దేశ సంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారం. తల్లి తండ్రి గురువు దైవమని, జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకు కల్పించి దైవం సైతం గురువు తర్వాతే అని చాటి చెప్పిన సంస్కృతి మనది. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరునిగా పూజించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టి విజ్ఞాన జ్యోతులు వెలిగించే ఏకైక వ్యక్తి గురువే. విద్యాబుద్ధులు నేర్పి వికాసం వైపు నడిపించే మహోన్నత వ్యక్తి గురువు. ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా నిర్వహించడం ఆచారం. వేదాలు రచించిన వ్యాసుడు జన్మించిన రోజే జగతిని జాగృతపరిచిన గురుదేవులను పూజించుకోవడమే గురు పౌర్ణమి విశిష్టత. గురు పౌర్ణమి నాడు ఏం చేయాలి? గురు పౌర్ణమి రోజు ఏ దేవుణ్ణి పూజించాలి? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనతో పాటు జూమ్లో యాడ్ అవుతున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు సాయి కుమార్ శర్మ గారు, అలాగే రేవూరి అనంత పద్మనాభరావు గారు. నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, అంటే గురు పౌర్ణమి ఎందుకు జరుపుకోవాలి అనే ప్రశ్నకు మీరు ఏం చెప్తారు? అలాగే గురు పరంపర వ్యవస్థ గురించి ఒకసారి అందరికి ఒకసారి అర్థం ఇలా ఒకసారి చెప్తారా? అలాగేనమ్మా, సాయిరామమ్మ, అట్లాగే ఎన్టీవీ చూస్తున్నటువంటి ఎన్టీవీ ప్రేక్షకులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇందాకే మీరు చెప్పారు గురు పౌర్ణమి అంటే వ్యాస పుణ్యం, అంటే వ్యాసుని యొక్క జన్మరోజు, అంటే జన్మించిన రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు. అట్లాగే అది కాలాంతరంలో సాయి భక్తులు సాయిని గురువుగా ఎంచుకొని ఆ రోజున సాయికి చేసేటువంటి సత్కార సేవ గురు పౌర్ణమి. అట్లాగే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే సాయి ఆయన జీవించి ఉన్నప్పుడు స్వయంగా చెప్పినటువంటి ఒక పూజ ఈ గురు పౌర్ణమి అన్నమాట. ఒక స్తంభాన్ని చూపించి ఆ స్తంభం దగ్గర పూజ చేసుకోండి, ఈరోజు గురు పౌర్ణమి అని చెప్పారు. అట్లా ఆ సాయి భక్తులు అప్పటి నుంచి కూడా ఈ గురు పౌర్ణమి ప్రత్యేకంగా చేసుకుంటున్నారు. గురు పరంపరలో దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, ఇట్లా ఆ దత్తాత్రేయుడు అంశంలో నుంచి వచ్చిన ఒక అంశ సాయిబాబాగా ఆ భక్తులు భావించి ఈ రోజున ఈ గురు పౌర్ణమి జరుపుకుంటారు. అంటే ముందుగా మనం తల్లి తండ్రులకి మొదటగా ఈ గురు పౌర్ణమి రోజున ప్రత్యేకంగా మొట్టమొదటిసారి చేయవలసిన పూజ తల్లిదండ్రులు, ఆ తర్వాత గురువు, ఆ తర్వాత దైవం. అట్లాగే బాబాని దైవంగా గురువుగా ఎంచుకున్న భక్తులు ఆయన్ని ఈ రోజున తమకి చేతనైన దాంట్లో పంచామృతాలతో గాని అష్టోత్తరాలతో గాని ఇట్లా పళ్ళ పుష్పాలతో అర్చిస్తూ ఆయన యొక్క ఆశీస్సులు తీసుకొని వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి మంచి తమ పిల్లలకి విద్యాబుద్ధులు రావాలని చెప్పి గురు పౌర్ణమి రోజున ప్రత్యేకంగా వెళ్ళి పూజలు చేస్తుంటారు. అట్లాగే ఈ యొక్క ఆరోగ్యం కోసం ఈసారి గురు పౌర్ణమి ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారం రవికి ప్రత్యేకం కాబట్టి ఆ యొక్క సూర్య భగవానుడు ఆశీస్సులు, ఆయన గురువే, ఇట్లా అందరు గురువులు ఈ ఆదివారం కలిసి వచ్చినందువల్ల భక్తులందరూ కూడా ఆ సాయినాథుని ప్రార్థిస్తున్నారు, పూజలు చేస్తున్నారు. చక్కగా ఎవరికి తోచినట్లుగా వాళ్ళుగా గంగా జలంతో, పంచామృతాలతో, పల పుష్పాదులతో ఆయన్ని పూజిస్తూ ఆయన ఒక ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఇట్లా ఈ గురు పౌర్ణమి చాలా విశేషంగా జరుపుకుంటూ గురువు యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఓకే, అనంత పద్మనాభరావు గారు మీరు చెప్పండి, అంటే గురు పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత గురించి చెప్పారు. అంటే ఒక జీవితం, ఒక మనిషి జీవితం కొనసాగాలి అంటే గురువు తప్పనిసరిగా ఉండాలా? అంటే ఇప్పుడు కూడా సాయిబాబానే గురువుగా భావించాలా? అసలు ఎలా ఉండాలి? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఈ గురు పౌర్ణమి అనేది విశిష్టమైనటువంటి సంప్రదాయబద్ధంగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు మనం జరుపుకుంటూ ఉన్నటువంటి ఒక పర్వదినం. ఈరోజు ప్రత్యేకించి 21 జులై 2024 గ్రహ సంపత్తిని గారి మనం చూస్తే అరుదైన గ్రహాల యొక్క కలయిక మనకు కనిపిస్తూ ఉన్నది. రవి, బుధ, శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నారు. గురుడు, కుజుడు వృషభ రాశిలో ఉన్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి అరుదైనటువంటి ఒక విశేషంగా మనం చెప్పుకోవాలి. ఈరోజు వ్యాస భగవానుడు సాక్షాత్తు జన్మించినటువంటి వాడు, ఆ జన్మదినం కావటం వల్ల ఆషాఢ పౌర్ణమి రోజు మనం అందరం కూడా గురు పౌర్ణిమగా, వ్యాస పౌర్ణిమగా కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం. ఆ వ్యాసుడు ఎవరో కాదు, త్రిమూర్తాత్మకమైనటువంటి వాడు, సాక్షాత్తు బ్రహ్మదేవుని వంటి వాడు. ఒకే ముఖంతో జన్మించినటువంటి బ్రహ్మదేవుడు అని చెప్పవచ్చు, లేదా మూడో కంటిని నొసట మీద దాచిపెట్టుకుని పరమశివుడుగా జన్మించినటువంటి అతనుగా చెప్పవచ్చు, రెండు చేతులతో తిరుగుడుతున్న చతుర్భుజుడైనటువంటి పరమ విష్ణువుగా మనం భావించవచ్చు. అందుకనే అలాంటి వ్యాస మునిని వ్యాస భగవానుడు అని చెప్పి
వేద రాశిని విభజించినటువంటి వాడు కావటం వల్ల వేదవ్యాసుడని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ వేదవ్యాసుని గురించి భారతంలో ఏమని చెప్పారు అంటే, వేదజ్ఞుండు త్రిలోకవేది నిర్వేదుండు అప్రతిమ ప్రభావుండు వ్యాసుండు అన్నారు. అందుకనే వ్యాసుణ్ణి తొలి గురువుగా చెప్తారు. వ్యాస జననం జరిగినటువంటి ఈరోజు మనం గురు పూర్ణిమగా మనకు సంబంధించిన గురువులందరినీ కూడా చెప్పుకుంటున్నాం. ఆ సాయి భగవానుడు కావచ్చు, లేదా మనకు సాక్షాత్తు విద్యను బోధించినటువంటి గురువు కూడా కావచ్చు. అవతార పురుషులకు కూడా గురువు ఉన్నాడు అనే విషయం మనం మర్చిపోకూడదు. శ్రీరామచంద్రమూర్తి జన్మిస్తే ఆయనకు వశిష్ఠుడు గురువు అయ్యాడు. ఆ తరువాత విశ్వామిత్రుడు గురువుగా ఆయనను యాగ సంరక్షణ కోసం తీసుకుని వెళ్ళి సీతారామ కళ్యాణాన్ని జరిపించాడు. శ్రీకృష్ణ భగవానుడికి సాందీపని గురువుగా ఉన్నారు. అయితే ఎవరు ఈ గురువులు? ఈ గురువుల వల్ల మనకు ఏమిటి ప్రయోజనం అంటే, ఆధ్యాత్మిక జ్ఞాన సంపాదనకు వీరు మనకు ఉపయోగపడుతూ ఉంటారు. కలియుగంలో వ్యాసుడు మనకు భగవద్గీతను అటు విష్ణుపారాయణాన్ని సహస్రనామావళిని కూడా మనకు ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు. అందుకనే వేమన గారు చెప్పారు, అయ్యా నీకు కాగుణింతం చెప్పేటువంటి వాడే కాదు గురువు, కారు కారు గురువు కాగుణింతము చెప్ప శాస్త్రసారములు చదివి చెప్ప ముక్తి చూపు ముక్తిదారి చూపు మూలంబు గురువురా విశ్వధాభిధామ వినురవేమ. అందుకనే మనకు ఉపనయన సంస్కారం అనేది చాలా ముఖ్యం. అప్పుడు కూడా గురువు గారి ద్వారానే గాయత్రి మంత్రోపదేశాన్ని చెప్తారు. మంత్రోపదేశం చేసేటువంటి గురువులు కూడా హస్తమస్తక సంయోగం ద్వారా ఆ గురు పరంపరలో వచ్చినటువంటి శిష్యుల్ని ఆరాధిస్తూ ఉంటారు. బోధ గురువులు ఉన్నారు, బాధ గురువులు కూడా ఉన్నారు. అందుకనే చెప్తారు, గురుమధ్యే స్థితం విశ్వము, విశ్వమధ్యే స్థితో గురు విశ్వరూపో విరూపోసౌ తస్మై శ్రీ గురవే నమః. అయ్యా ఏమిటి దీని భావం? విశ్వమంతా కూడా గురువులోనే ఉంది, గురువు విశ్వమంతా కూడా ఉన్నాడు. అందువలన సాకార విశ్వరూపుడు నిరాకార బ్రహ్మము అయినటువంటి ఆ గురువుకు నమస్కారం చేస్తున్నాను అని మనం చెప్తున్నాం. సృష్టిలో మానవ దానవ దేవ యక్ష గరుడ గంధర్వ కిన్నర కింపార్షద్దులు అందరికీ కూడా భగవంతుడు అనుగ్రహించినటువంటి వ్యక్తి ఆ గురువు. అతడు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాడు. అతడు దేవాదిదేవుడు అయినటువంటి వాడు, పరాత్పరుడు. గురుభక్తి వంటబట్టకపోతే మనం ఎంత చదువుకున్నా కూడా ప్రయోజనం లేదు. వేదశాస్త్ర పురాణాలు వీటన్నిటి వల్ల కూడా ఇతిహాసాలలో కూడా ఉండేది ఏమి చెబుతూ ఉన్నారు అంటే, ఆ పరిజ్ఞానాన్ని మనం పొందటానికి మంత్రాది యంత్ర విద్యలను కూడా పరిచయం చేసుకోవటానికి మనం గురువు గారిని ఆధారంగా తీసుకోవాలి. అందుకనే సనాతన ధర్మంలో భారతదేశంలో వైజ్ఞానిక సాంస్కృతిక ఆధ్యాత్మిక వైభవంతో విశ్వవేదికల మీద మనం ప్రతిష్ఠించబడుతూ ఉన్నాము అంటే అది గురువు గారి యొక్క కటాక్షం వల్లనే. వివేకానందుడు చికాగో నగరంలో ఉపన్యాసాలను ఇచ్చాడు అంటే ఆ రామకృష్ణ పరమహంస గురువు గారైనటువంటి ఆయన యొక్క అనుగ్రహం వల్లే. ఈ గురు పరంపర అనేది మన దేశంలోనే ఉంది. అంతకుముందు గురుకులాలు ఉండేవి, గురుకుల విద్య నేర్చుకునేవారు. సాందీపని వద్ద బలరామకృష్ణులు ఇద్దరు కూడా చిన్నతనంలో గురుకుల విద్యను నేర్చుకున్నారు. ఇక భారతంలోకి వెళితే ద్రోణాచార్యుడు వారు మొత్తం కౌరవ పాండవులకు అందరికీ కూడా గురువుగా భాషించాడు ఆయన. అక్కడ రామాయణంలో వశిష్ఠ విశ్వామిత్రుడు, భారతంలో అయితే ద్రోణాచార్యుడు, భాగవతంలో అయితే సాందీపని, వీళ్ళందరూ కూడా ఆ గురు పరంపరకు సంబంధించినటువంటి వ్యక్తులు. ఆ తరువాతి కాలంలో ఆదిశంకరాచార్యులు ఉద్భవించారు. ఆయన యావత్ భారతదేశం అంతా కూడా సంచరించి అనేకమైనటువంటి శిష్య పరంపరను తయారు చేసి నాలుగు ప్రాంతాలలో కూడా నాలుగు పీఠాలను నెలకొల్పి ఆయన మనకు ఒక వేదాంత పరిభాషను అందించినటువంటి వ్యక్తి అయ్యారు. అయితే ఈ గురువుగారు యొక్క లక్ష్యం ఏమిటి, ఆయన ఏం చేస్తారు అంటే, అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి శిష్యుడికి ఒక జ్ఞానము అనేటటువంటి శలాక ద్వారా అతనికి ఆ నేత్రాలు ప్రకాశింపజేస్తాడు అని చెప్పి మనకు ఒక వేద నిర్మితమైనటువంటి పాఠం ఉంది. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా తస్మై గురవే నమః. ఓకే, ఈ విషయాలు మనం ఆ గురు పరంపర రోజు గురువు గారిని గురించి ధ్యానించుకునేటువంటి రోజు
మనం గమనించవలసినటువంటి విషయాలు. ఓకే గురు గారు, మనం ఒకసారి సాయి కుమార్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. సాయి కుమార్ శర్మ గారు, మీరు చెప్పండి, అంటే ఇప్పటి వరకు కూడా మనకు పద్మనాభరావు గారు చెప్పిన దాని ప్రకారం అప్పట్లో జ్ఞానాన్ని తొలగించి విద్యను నేర్పించిన వాళ్ళని, అంటే ఫిజికల్గా భౌతికంగా కనిపించిన వాళ్ళని గురువుగా భావించేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో కేవలం దైవంగా భావిస్తున్నారు, దేవాలయాలకు వెళ్తున్నారు, పూజిస్తున్నారు. వాళ్ళకి నిజంగా విద్యను బోధించిన వాళ్ళకి వాళ్ళందరినీ కూడా గురువుగా భావించి గురు పౌర్ణమి రోజు విష్ చేసే సంప్రదాయం కనిపిస్తోందా ఈ రోజుల్లో? పెద్దలు చాలా బాగా చెప్పారు గురువు గురించి. ఆయన చెప్పిన దాంట్లో ప్రతిదీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ఎంత ఉన్నా కూడా గురువు అనే యొక్క శక్తి లేకపోతే చీకట్లో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఆ దారి చూపించేదే గురువు. ఆ గురువుకి కూడా సేవ, బాబా ఏం చెప్తారంటే శ్రద్ధ సబూరితో సేవ చేయాలి. నేనే గొప్ప, నాకంటే ఎవరు సేవ చేయలేని అనుకుంటే గురువు అనుజ్ఞ దొరకదు. మనకు చాలా కథలు ఉన్నాయి. దత్తాత్రేయుని యొక్క గురు చరిత్రలో గురువు పెట్టేటువంటి పరీక్షలు చాలా ఉన్నాయి. ఎంతమంది శిష్యులున్నా ఆ గురువు పెట్టేటువంటి పరీక్షల్లో నెగ్గిన వారు ఉత్తమ శిష్యులు. మరి అట్లా గురువు అనుగ్రహం దొరకాలంటే చాలా కష్టపడాలి. ఆ కష్టము ఏ సేవ అయినా సరే గురువు ఏ సేవ చెప్తే ఆ సేవ చేయాలి. ఆ సేవ చేసుకొని ఆ మార్గం ద్వారా గురువు యొక్క ఆశీస్సులు పొందినట్లయితే ఆ మనిషి కానీ చక్కగా జీవితంలో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళతారు. మొట్టమొదటి ఇందాక అనుకున్నట్లు తల్లి తండ్రులు మొదట గురువులు. తండ్రి ఆయన లేనిదే మనకి గురువే లేరు. ఆయన తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి గురువు. ఎవరు ఏ రకాలుగా పూజించినా కూడా మేధా దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, మరి ఆయన అంశాలు ఉన్నటువంటి బాబా. ఇట్లా ఈ గురు పౌర్ణమి రోజున చక్కగా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి గురు సేవలో పాల్గొనాలి. అంటే మనకు విద్య నేర్పిన గురువు దగ్గర ఉంటే మరి ఆయన కూడా సత్కరించుకోవాలి. తల్లిదండ్రులను సత్కరించుకొని మన విద్య నేర్పిన గురువుని సత్కరించుకొని వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ రోజున ప్రత్యేకంగా కూడా ప్రత్యేకంగా తల్లిదండ్రులకి పాదపూజ చేసుకొని మరి గురువు ఆశీస్సులు తీసుకొని, అయ్యా గురువు గారు మీ యొక్క ఆశీర్వాదంతో నేను ఇంతటి వాడిని అయ్యాను అని చెప్పి కృతజ్ఞతగా గురువుకి చేసుకునేది ఈ రోజున ఆషాఢ పౌర్ణమి రోజున. ఇంతటి విశిష్టమైనటువంటి ఆషాఢ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి, మనం గురువుకి సేవ చేసుకుంటూ చక్కగా మీ ద్వారా మీ ఎన్టీవీ ద్వారా భక్తులందరికీ కూడా వారు ఎక్కడ చేయనివ్వండి, ఏ పూజ చేయనివ్వండి, ఏ రూపంలో కొలవనివ్వండి, గురువుని కొలుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ గురువు యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారు, వారి కుటుంబ సభ్యులు, ఇంకా అందరూ కూడా ఈ గురు పౌర్ణమి రోజున గురువుని సేవిస్తున్న ప్రతి వారు చక్కగా గురువు ఆశీస్సులు తీసుకొని మంచి వృద్ధిలోకి రావాలి అనేది నా యొక్క కోరిక. నేను కూడా అట్లాగే చాలా మా దేవాలయంలో పూజలు చేసుకున్నాం. ఇవాళ పొద్దు నుంచి పంచామృతాలు, అభిషేకాలు, కలశ పూజలు అన్ని జరిగినాయి. సర్వే జన సుఖినో భవంతు అంటూ మేము ఈ రోజున గురు పౌర్ణమి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే మీ ద్వారా చక్కగా మాతో పెద్దవారితో కూడా ఆయన యొక్క వాక్కును వింటూ మేము ఆయన చెప్పింది చాలా అద్భుతంగా అనిపించింది. మీ ద్వారా మా ద్వారా మేము భక్తులందరికీ చెప్పదలుచుకున్నది ఒకటే, గురువుని వినయంతో సేవ చేయండి. బాబా కూడా అదే చెప్తారు, గురువుకి వినయంతో సేవ చేయాలట. గురువుకి ఏం తెలుసు అని సేవ చేయకూడదు. ఎప్పుడు కూడా గురువుకి ఏమి తెలుసని సేవ చేయకుండా తనకి వచ్చిన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ వెళ్ళటమే శిష్యుల లక్ష్యం. అట్లా గనక మనం చేసుకున్నట్లయితే మన జన్మ సార్థకయ్యి గురువు యొక్క ఆశీస్సులు పొంది జీవితము చక్కగా అభివృద్ధిలోకి చెందుతుందని చెప్పి నా యొక్క నమ్మకం తల్లి. అలాగే పద్మనాభరావు గారు, మీరు చెప్పారంటే గురు పరంపర వ్యవస్థ అనేది మనం భారతదేశంలోనే చూసామని మీరు చెప్పారు. అంటే ఇప్పుడు విద్యా వ్యవస్థలో చాలా మార్పులు, అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. అయితే ఈ గురు పరంపర వ్యవస్థ ఇప్పటికి కూడా కొనసాగుతుందని అనుకోవచ్చా? ఇంతకుముందు గురుకుల విద్య నేర్పించేటువంటి గురువులు తమ ఆశ్రమంలోనే శిష్యులను పెట్టుకుని ఆ శిష్యులకు భోజన భాజనాదులు అన్ని కూడా అందిస్తూ ఆ శాస్త్రాలను అన్నింటినీ కూడా నేర్పిస్తూ వచ్చారు. ఈ ఆధునిక కాలంలో ఏవో యాగాలు చేస్తామని, మీకు యోగాలు కల్పిస్తామని చెప్పి ఒక భ్రమను కల్పించేటువంటి బాతక గురువులు కూడా వచ్చారు. అసలు ఈ గురువు అనేటువంటి పదంలోనే చాలా ఒక అందం ఉంది. గు అంటే అంధకారం, రు అంటే ఆ అజ్ఞాన నిరోధం కలిగించేటువంటి వ్యక్తి. అంటే మనలో ఉండేటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గురువే ఆ గురువు. సాయి కుమార్ శర్మ గారు కూడా చెప్పారు, అద్భుతంగా చెప్పారు. అందుకనే మనం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని చెప్పి ఆ గురువును మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ గురువులు రకరకాల గురువులు ఉన్నారు. సూచక గురువు అంటే మనకు చదువు చెప్తారు. ప్రాథమిక విద్య నేర్పించినటువంటి వారు కావచ్చు, మాధ్యమిక విద్య నేర్పించినటువంటి వారు. వాచక గురువు ఉంటారు,
ఆశ్రమ ధర్మం లాంటి సంప్రదాయ ధర్మాలను వివరించి చెప్పేటువంటి వారు పీఠాధిపతులైనటువంటి వారు ఆశ్రమ గురువులు. బోధక గురువులు ఉంటారు. మనం ఏదైనా ఒక మంత్రోపదేశం కోసరంగా ఆ గురువు గారి దగ్గరికి వెళితే ఆయన హస్తమస్తక సంయోగంతో మనకు ఆ గురుపదేశాన్ని మంత్రోపదేశాన్ని చెప్తారు. వీరిని వశీకరణ లాంటి ప్రయోగాలను నేర్పించే గురువులు కూడా కొంతమంది ఉన్నారు. వారిని నిషిద్ధ గురువులు అంటారు. అంటే పాఠకాలంలో ఎవరినైనా కూడా ఒక వ్యక్తిని వశం చేసుకోవాలన్నా ఆ వ్యక్తికి ఏదైనా నాశనం కలిగించాలన్నా కూడా శత్రుపక్షంగా ఉంటూ గురువు గారి ద్వారా ఒక మంత్రాన్ని నేర్చుకుని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని వారిని నిషిద్ధ గురువులు అన్నాం. అలా కాకుండా విహిత గురువులు అని కూడా ఉన్నారు. లౌకికమైనటువంటి భోగాలు ఇతరమైనటువంటి వ్యక్తుల మీద ఉండేటువంటి విరక్తిని కలిగించి నీకు జీవిత లక్ష్యాన్ని నేర్పిస్తారు. నాయన, నువ్వు సరైన మార్గంలో నడుచుకో. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పింది కూడా అదే. ఆ కురుక్షేత్ర యుద్ధ మధ్యంలో ఉన్నాడు, ఆయనకి ఏమీ తోచటం లేదు. ఆ విధమైనటువంటి సందర్భంలో ఆయనకు మానసిక వైక్లభ్యాన్ని తొలగించి యుద్ధభూమికి సంసిద్ధం చేసినటువంటి వ్యక్తి ఆ పార్థసారథైనటువంటి కృష్ణుడు. ఇక జీవ బ్రహ్మ ఐక్యాన్ని దానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక అంశాలను చెప్పేటువంటి ఆయన కారణ గురువు. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి గురువులు మనకు దేశంలో దేహంలో ఉండేటటువంటి అనేక రకమైనటువంటి కల్మషాలను పోగొట్టడానికి వారు పనిచేస్తూ ఉంటారు. కన్నతండ్రులు మనకు మొట్టమొదటి గురువులు. తల్లిగారు గురువు, ఆ తరువాతనే తండ్రి గారు, ఆ తరువాత జీవితాంతం మనకు తెలియని విషయాలు చెప్పినటువంటి గురువు ఆదర్శ పురుషుడుగా ఉంటారు. ఇప్పటికీ కూడా కొందరు ఎంతటి మహోన్నతమైనటువంటి గురు పరంపరలో శిష్యుడిగా పెరిగినటువంటి వారైనా కూడా ఇదిగో ఫలాని ఆయన మా గురువు గారు అని చెప్పుకోవడం మనం వింటూ ఉన్నాం. అందుకని గురు పూజ మహోత్సవం చేస్తూ ఉన్నాం. ఈ గురు పూర్ణిమ రోజు అన్ని పాఠశాలల్లో కూడా గురు పూజ మహోత్సవం చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలను సంపాదించిన వారు, మంత్రి పదవులు పొందినటువంటి వారు కూడా గురువును ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఆరాధించేటువంటి మన సంప్రదాయం చూస్తూ ఉన్నాం. అసలు భారత కథ అంతా కూడా ఒక గురువు గారి వలనే జరిగింది అని చెప్తాను నేను. ద్రోణాచార్యుడు వారు తన కుమారుడికి పాలు లేవు అని చెప్పి ఒక ఆవుని ఇవ్వమని ద్రుపదుడి దగ్గరికి వెళ్ళారు. వెళితే ఆ ద్రుపద మహారాజు అన్నాడు, నువ్వు నేను కలిసి చదువుకున్నా ఉంటున్నావు, ఇదేమిటయ్యా బొమ్మని చెప్పి తిస్కారంగా మాట్లాడాడు. ఆయన దుఃఖభాగ్యుడై హస్తినాపురంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. అక్కడ హస్తినాపురంలో ఒక బావి దగ్గర బంతి పడిపోతే కౌరవ పాండవులు చుట్టూ తిరుగుతూ దాన్ని ఎలా పైకి తీయాలో తెలియక వాళ్ళందరూ కూడా ఉన్నారు. అలాంటి సన్నివేశంలో హస్తినాపురంలోకి ప్రవేశించాడు ద్రోణాచార్యుల వారు. ఆయన అస్త్రశస్త్ర విద్యను నేర్చుకున్నటువంటి మహానుభావుడు. ఆయన బాణాలతో ఒక గొలుసులాగా తయారు చేసి ఆ బంతిని బయటికి తీశారు. ఆ పిల్లలు అద్భుతంగా చూశారు. ఇదేదో ఒక మంత్రోపదేశంలాగా, ఒక మంత్రశక్తితో ఒక మ్యాజిక్ లాగా ఉన్నది అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు భీష్ముడి దగ్గరికి వెళ్ళి తాతగారి దగ్గర చెప్పారు, ఇదేమిటి, ఇది మా గురువు గారు ఇలా చేశారు అంటే. ఆయన వెంటనే కౌరవ పాండవులు 105 మందికి కూడా గురువుగా ఉండమని చెప్పి ద్రోణాచార్యుల్ని నియమించారు. అందరికీ కూడా ప్రత్యేకించి అర్జునుడికి ఆ గురు శిష్య సంప్రదాయంలో అస్త్రశస్త్ర విద్యలు అన్నిటినీ కూడా నేర్పించి కురుక్షేత్ర యుద్ధానికి తయారు చేశాడు. అయితే చాలామంది చెప్తూ ఉంటారు, గురువు గారు పక్షపాతంగా వ్యవహరించారా, ఏకలవ్యుడి యొక్క బొటనవేలు కోరటం ఏమిటి అని చెప్పి. అది మనకు చర్చనీయాంశమైనటువంటి అంశం కాదు. అర్జునుడికి రాత్రిపూట కూడా యుద్ధం చేసేదానికి, బాణసంధానం చేసేదానికి కావలసినటువంటి శక్తియుక్తుల్ని ప్రసాదించాడు ద్రోణాచార్యుల వారు. అందరికీ అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా అయిపోయిన తర్వాత మనం కాన్వకేషన్ అంటాం, స్నాతకోత్సవం. అలాంటి స్నాతకోత్సవంలో గురువు గారికి అందరూ కూడా గురుదక్షిణ ఏమి ఇవ్వమంటారు అని అడిగారు. అడిగారు, ఒకటే అడిగారు, మాకేం లేదు, ద్రౌపదుణ్ణి పట్టి తీసుకురండి అన్నారు. ఆయన చంపమని చెప్పాను లేదు, ఎందుకు, నన్ను అవమానించాడు కాబట్టి అతన్ని తీసుకురమ్మంటే మిగిలిన వాళ్ళందరికన్నా కూడా అర్జునుడు వెళ్ళాడు. అర్జునుడు వెళ్ళి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి కట్టి రథం మీద నిలబెట్టి ఆ ద్రోణాచార్యుడు ముందర కూర్చోబెట్టాడు. ఆ ద్రోణాచార్యుడు అన్నాడు, ఇది ఎవరయ్యా, ద్రుపద మహారాజులే, అంటే బటకారంగా అన్నాడు అనమాట. ఎవరయ్యా ఈయన, ద్రుపద మహారాజులా, అంటే నువ్వెవరవయ్యా అన్నట్టుగా అనేటప్పటికీ ఆయనకు చాలా విచారం కలిగి అర్జునుని వివాహం చేసుకునేటువంటి ద్రౌపదిని, ద్రోణాచార్యుణ్ణి సంహరించేటువంటి కుమారుణ్ణి కూడా కావాలని యాగం చేశాడు. కాబట్టి భారత కథ మొత్తం కూడా
ఈ గురువు గారి చుట్టూ తిరుగుతున్నది. గురువు గారి అంటే విశ్వ ఓకే గురువు గారు ఓకే అంటే గురువు గారి చుట్టూ తిరుగుతుంది అనేది అంటే మొత్తం ఆ స్టోరీకి కూడా గురువు ఎంత ఇంపార్టెంటో గురుద్వారానే జరిగిందని ఒక చక్కటి విషయాన్ని ఈరోజు మీరు తెలియజేశారు. సాయి కుమార్ శర్మ గారు, ఫైనల్గా మీరు ఒకసారి చెప్పండి, ఈ మధ్య కాలంలో మనం ఒక సంప్రదాయాన్ని చూస్తున్నాం, అంటే గిరి ప్రదక్షిణ కూడా ప్రత్యేకంగా చేస్తూ ఉన్నారు గురు పౌర్ణమి నాడు, దాని గురించి షార్ట్ అండ్ స్వీట్ గా ఒక 1 మినిట్ లో చెప్పరా? గిరి ప్రదక్షిణ ఇప్పుడు చక్కగా అరుణాచలంలో గురువు ప్రదక్షిణ చేసినట్టుగా చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పేది కాదు, కానీ ఈ పౌర్ణమి ప్రకారం మీరు చెప్పాల్సిన శక్తి ఉంది అక్కడ. అక్కడ నుంచి అక్కడ కూడా ఆయన గురువే, అరుణాచలేశ్వరుడు కూడా గురువే. పౌర్ణం పూట గిరి ప్రదక్షిణం చేస్తూ అంటే ప్రదక్షిణం చేసేటప్పుడు మనలో ఉన్నటువంటి శ్రద్ధని బయటికి తీసి అక్కడ ఉన్నటువంటి గురువు మీద పెట్టి ఆ ప్రదక్షిణం చేస్తే దాని ఫలితం వస్తుంది చక్కగా. లేకుండా మామూలుగా మనం ఊరికనే గబగబా తిరిగేస్తే దాని ఉపయోగం లేదు. అంతటి గిరి ప్రదక్షిణం గొప్పతనం మరి ఒక మాటలో వర్ణించాలి చాలా కనబడుతుంది. అయినా కూడా ఈ గురు పౌర్ణం సమయంలో మనం ఒకసారి చక్కగా మీ ద్వారా అరుణాచలేశ్వరుని కూడా స్మరించుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మీ ద్వారా. అలాగే పెద్దలు ఇందాక మహాభారతం కథ చక్కగా చెప్పారు, ఎవరైనా సరే గురువు లేకుండా మనం ఏదీ సాధించలేమమ్మా, ఈ గురువు యొక్క ఆశీస్సులు ఉన్నట్లయితే అన్ని పనుల్లో జయము కలుగుతుంది అది నేను చెప్పదలుచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి సాయి కుమార్ శర్మ గారు, అనంత పద్మనాభరావు గారు, మీ సమయాన్ని కేటాయించి గురు పౌర్ణమి విశిష్టతను తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదండి, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదైవం మహేశ్వర, గురువును దైవంతో సమానంగా చూసే సంప్రదాయం అనేది ఈరోజు ప్రత్యేకంగా గురువులు కూడా దగ్గరగా ఉంటే వాళ్ళని వెళ్ళి ఒకసారి అప్రిషియేట్ చేయాలని కూడా చెప్తూ ఉన్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్డ్.